వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షాలాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఏంటి ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? వస్తున్నానండి. ఇది యాక్చువల్గా ఉగాది రోజు అయితే ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత మా అమ్మాయి 10th క్లాస్ బుక్స్ కోసం వేట మొదలెట్టనమాట. ఎందుకంటే స్కూల్లో మేము కంప్లీట్ కిట్ తీసుకోలేదండి, ఆల్రెడీ తన దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, సో మిగిలిన బుక్స్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాము. అది రిమైనింగ్ బుక్స్ ఏమైతే బుక్స్ లేవో తన దగ్గర, ఆ బుక్స్ స్కూల్లో ఇమ్మంటే ఇవ్వట్లేదు. సో అందుకని ఆ వేట మొదలెట్టమాట. ఆ పబ్లిషర్స్ దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు, సో ఏం చేయాలో అర్థం కాలేదు. మా వనస్థలిపురం నుంచి మొదలు పెడితే మేము అబిచ్ కోటి దాకా వెళ్ళి ఆ రోజంతా ఉగాది రోజు బుక్స్ గురించి వేట చేసుకొని ఎక్కడ దొరకక నిరాశపడి వచ్చామండి. అది మాట. సో ఇది ఉగాది రోజు డిషెస్. ఏం చేశానంటే పులిహార చేశాను, అండ్ ఆ బూర్లు గారెలు అయితే అక్క ఇచ్చింది, నేను గారెలు చేశానండి. కొన్ని అయితే అక్క వాళ్ళు ఇచ్చారు. సో అలా ఇది ఉగాది రోజు నెక్స్ట్ డే అన్నమాట. ఇది ఉగాది రోజు కాదు, నెక్స్ట్ డే. లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ డే పండగ వెళ్ళినా నెక్స్ట్ డే మాత్రం ప్లేట్ అంతా ఫుల్ అయిపోతుందండి లెఫ్ట్ ఓవర్స్తో కదా. ఇక్కడ మా భైరవ శైరవ్ అయితే హాయిగా నిద్రపోతున్నారండి, చక్కగాను. అండ్ ఇక్కడైతే నాకు అనన్య ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, అనన్య కలెక్షన్స్ నుండి నాకు సారీ వచ్చింది. ఆ సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ వాళ్ళు ఒక వీడియో తీసి పంపించమన్నారు ఓపెన్ చేసేటప్పుడు, సో దానికోసమే ఈ వీడియో షూట్ చేశాను. ఫుల్ సారీ అయితే నేను ఇక్కడ చూపించలేదండి, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే ఫుల్ సారీ అయితే చూపిస్తాను. నాకు ఈ సారీ వచ్చేసి షిఫాన్ అండి, 2.5 పడింది. అండ్ సారీ అయితే చాలా బాగుంది, గ్రాండ్ లుక్ ఉంది, పార్టీ వేర్లా ఉంది అన్నమాట. మా మ్యారేజ్ డే ఈ మంత్ ఉంది కదా, April 27 మా మ్యారేజ్ డే అండి. దానికోసమని మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారన్నమాట. అండ్ ఏంటి 2.5K గిఫ్టింగా అంటే, లేదండి సారీ తీసుకోమన్నారు. నాకు నచ్చిన సారీ నేను తీసుకున్నాను, ఇంకా రిమైనింగ్ ఉంటాయి. అండ్ మీకు ఫుల్ సారీ అయితే మా యానివర్స్ డే రోజు చూపిస్తాను. అండ్ ఉగాది నెక్స్ట్ డే అయితే నేను ఊరు వెళ్ళానండి సడన్గా, ఎందుకంటే చూస్తున్నారు కదా మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉండింది. మాకు మమ్మీ వాళ్ళకి ఎక్స్పెషల్లీ వీరభద్రుడు ఇంటి దేవుడు ఉన్నాడన్నమాట. సో మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయి అంటే మా పెద్దనాన్న మనవరాలు వీరభద్రుడు సంబరం చేసుకుంటుందండి, ఎందుకంటే తన మ్యారేజ్ వచ్చేసి కరోనా టైంలో అయింది. అప్పుడైతే ఎవరిని పిలుచుకోలేదు అండ్ ఏమీ చేసుకోలేదు. సో ఇప్పుడైతే టైం దొరికింది కదా అని చెప్పి తను చేసుకుంటుందండి. ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే నేను ఎష్యూయే వెళ్ళాము, ఉన్మేష కానీ మా హస్బెండ్ కానీ ఎవరు రాలేదు, మేమిద్దరమే వెళ్ళామండి. జస్ట్ ఫంక్షన్ ముందు రోజు దిగాము, అంటే ఉగాది నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఫంక్షన్ ముందు రోజు సాటర్డే దిగాము, సండే దిగాము అనుకుంటా. సో ఎనీవేస్ మండే అయితే ఫంక్షన్ అయ్యింది, మళ్ళీ ట్యూస్డే నేను బయలుదేరి వచ్చేసాను. సండే ఫంక్షన్ అయింది, మండే ఉండి నేను స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. సో అది సో ఇలా చిన్న ఫంక్షన్ అయితే జరిగింది. సో అలాగా కొంచెం హడావుడ్ 1 వీక్ అయితే హడావుడ్ అయిపోయింది ఉగాది తర్వాత. అలా అన్నమాట, అందుకని లాక్స్ కొంచెం డిలేగా 1-3 వీక్స్ వరకు లాక్స్ నేను పెట్టలేదండి. నెక్స్ట్ అయితే ఫంక్షన్ నుండి ఊరు నుండి హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ అయిపోయాక మా అమ్మాయి రేపు ఎందుకు హాలిడే నీకు? ఏదోనా, ఏదో అంటే దానికి పేరు లేదా? ఓహో, పేరు లేని హాలిడేయా? ఆహా, నీ ఏజ్ ఎంత? 10 9 9 9 అప్పుడు 10 అవుతుంది. అప్పుడు ఎవరు రన్నింగ్ చెప్పుకోరు. 9 ఇంకా 10 కంప్లీట్ అవ్వలే.
ఫ్రైడే కూడా హాలిడేనా? ఫ్రైడే ఎందుకు హాలిడే? గుడ్ ఫ్రైడే. ఓ మై గాడ్, అదైనా తెలిసింది. ఓకే, సాటర్డే కూడా హాలిడేనా? సాటర్డే ఎందుకు హాలిడే? ఓహో, సండే ఎందుకు హాలిడే? ఓహో, సండే సండే మూలానా? మళ్ళీ థర్స్డే ఎందుకు ఇవ్వలేదు హాలిడే? ఒక్కరోజు ఇచ్చేస్తే ఫైవ్ డేస్ హాలిడేస్ లైన్గా వస్తాయిగా. తెలీదు, వెళ్దామా ఎక్కడికైనా? ఎక్కడికి వెళ్దాం? వండర్లానా? ఇందాక ఏదో అన్నట్టున్నా బీచ్కి వెళ్దామని. హైదరాబాద్లో బీచ్ కదా కదా, వాళ్ళని అడుగు హైదరాబాద్లో బీచ్ ఉందా లేదా అడుగు. మనం ఎందుకన్నా బీచ్ అని. యువర్ సిస్టర్ కేమ్, కమ్ హోమ్. హైదరాబాద్లో బీచ్ ఉందా ఉన్మేష? ఉన్మేష, ఓ ఓ ఉన్మేష, నిన్నే హైదరాబాద్లో బీచ్ ఉందా? మీ చెల్లి బీచ్కి వెళ్దాం అంటుంది. ఆమె కట్టింది అంటావా? ఏ అమ్మాయి, ఏ అమ్మాయి, నువ్వు కట్టావా బీచ్ హైదరాబాద్లో? మరి అలాంటి ప్లేస్ ఏముంది? వండర్లా. ఏ వండర్లా? ఏమైనా తీసుకెళ్ళా వండర్లాకి. ఆ పిచ్చి ఎప్పుడా జుట్టు అలాగే పిచ్చి దయ్యలాగే ఉంటావా? నీకు అస్సలు నీట్నెస్ ఉండదే. బ్యాడ్ గర్ల్. అబ్బా, ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ అలా ఆడుతూనే ఉంటావే. హైపర్ యాక్టివ్, తట్టుకోలేకపోతాను. ఆ పిల్ల చూడండి, ఆ పిల్ల వచ్చింది స్టేషన్ నుంచి అండి, తన్నుకుంటూ పోతుంది. ఏమైంది స్టేషన్లో? డల్లగొన్న సార్ తిట్టారా? అంతేం లేదు. మరి ఎంత ఉంది నీకు? ఎప్పుడు నిద్రే? అది చూడు, అటు చూడు పాప, ఒకసారి అడ్లేకు అడ్లేకు, అటు చూడు పాప, నీకోసం వచ్చాడు. ఆడు చూడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. రే బైరా, బైరా, ఎవరిని చూస్తున్నావమ్మా? అదిగో నాకుల రాజా నాకుతున్నాడు. సరే బాయ్ చెప్పేసే చాలు ఇంకా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అమ్మ ఇప్పుడు దాకా అప్పుడు 2 వీక్స్ పైన అయింది, ఇప్పుడు దాకా వీడియో పెట్టలేదు. మరి అది అమ్మ ఫస్ట్. ఓహో, 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 చాలు.